పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, నాణ్యమైన విద్యుత్ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలని ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరకుల సత్యప్రభ రాజా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో కూడా గత నెల విద్యుత్ బిల్లులకి ఈ నెల విద్యుత్ బిల్లులకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే జగన్ పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పిన మాట తప్పారన్నారు. ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ప్రభుత్వం విద్యుత్ విషయంలో చేస్తున్న ఆర్థిక దోపిడీని ప్రజల్లో ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు మండలం టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. మన జీవితంలో 50% పని విద్యుత్ లేకుండా జరగవు. అంత ప్రాధాన్యమైన విద్యుత్ విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ అందించేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్ పాలన వచ్చాక కనీసం 12 గంటలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. 12 గంటలు కూడా అందించలేకపోతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో విద్యుత్ నాణ్యమైన విద్యుత్ను అందించి విద్యుత్ సమస్యలు ఏమీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేవారు. ఈ ప్రభుత్వంలో లో వోల్టేజ్ ట్రిప్ అయిపోవడం, స్తంభాలు పడిపోవడం, విద్యుత్ తీగలు తగిలిపోవడం ఇలా నిరంతరం సమస్యలే. విద్యుత్ అందించడం వినియోగదారులు కూడా విద్యుత్ అందించలేకపోతున్నారు. అందించిన విద్యుత్ కూడా చాలక వినియోగదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించేవారు. ఈ ప్రభుత్వంలో ప్రమాదాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే కరెంటు ఛార్జీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పెంచలేదు. కానీ ఈ పాలన వచ్చాక 7 సార్లు పెంచడం జరిగింది. దానివల్ల వినియోగదారులు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మన జగన్ రెడ్డి పాలన వచ్చాక వినియోగదారులపై 57,000 కోట్లు భారాలు మోపడం జరిగింది. ప్రతి ఇంటికి 2-3 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెరగడం జరిగింది. కరెంటు సరఫరా తక్కువ, బిల్లులేమో ఎక్కువ. దీనివల్ల పేదవాడు ఆర్థికంగా చాలా చెదిరిపోతున్నారు. చూసుకుంటే అప్పుడు బిల్లులు ఇప్పుడు బిల్లుల్ని మనం చూసుకుంటే ప్రజలకే అర్థమవుతుంది. ఎంత ఎన్ని రెట్లు పెంచారో, ప్రజల మీద ఎంత భారం మోపుతున్నారో ఈ ప్రభుత్వం అన్నది. ఇప్పుడు ప్రభుత్వం చేత కాకుండా చేవలేని ప్రభుత్వాన్ని మనం అందరం కష్టపడి దించాలి. దాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి విద్యుత్ ఛార్జీల గురించి అని మేము ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్తున్నాం. అలాగే మన టీడీపీ తరఫున కొన్ని డిమాండ్లు కూడా ఈ ప్రెస్ మీట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అవేంటి, కోతలు లేని కరెంటు ఇవ్వాలని, విద్యుత్ కొనుగోలు అవినీతిపై ఒప్పందాలు విద్యుత్ సంఘాలను ఏర్పాటు చేయాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు ముఖ్యంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మా టీడీపీ తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అవినీతి కోసం మోటార్లకు మీటర్లను పెడుతున్న మోటార్లకు మీటర్లను కూడా పెట్టాలి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇది చేస్తున్నారు. రైతులు కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కరెంటు వల్ల. ఈ వేసవిలో ఒక్క పోతకి జనం ఈ ఎండ తీవ్రతకి ఇబ్బంది పడుతుంటే కనీసం 2 రోజుకు 2 గంటలు కూడా నిరంతరం సరఫరా చేయలేకపోతున్నారు. ఫ్యాన్ గుర్తుకు వేసి ప్రజలు ఓటు వేసి ఫ్యాన్ తీసుకొచ్చి ఈరోజు ఫ్యాన్ వేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పించుకుని రాబోయే కాలంలో వాళ్ళని
ఓడించి మన ప్రభుత్వం వచ్చేలాగా కృషి చేసి మనం ఎన్ని డిమాండ్లు సాధించుకోవాలని ప్రశ్నిస్తూ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి